దేవుని బిడ్డలారా, మీకందరికీ నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ కృపాస్వరం అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు వచ్చుటకు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈ కార్యక్రమాలు మీకు మేలుకరంగా ఉండాలని మా ప్రార్థన ఉన్నది. మీ ప్రార్థన అవసరతల కొరకు స్క్రీన్ మీద ఉన్నటువంటి టెలిఫోన్ నెంబర్కు ఫోన్ చేసి మీ సలహాలు మాకు తెలియజేయవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. నేటి అంశభాగము పెంచుకొనుట అనే దాని గురించి మీతో మాట్లాడటానికి దేవుని యొక్క చిత్తను బట్టి నేను నిలబడి ఉన్నాను. పెంచుకొనుట అనే దాని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఈ లోకరీత్యా అనేక మంది జీవితాల్లో ఆస్తులు అంతస్తులు పెంచుకోవాలని ఆశపడుతూ ఉంటారు. అంతేకాదు బ్యాంక్ బ్యాలెన్సు ఉండాలని ఆశపడుతూ ఉంటారు. అంటే ఈ లోకపరంగా అంతకంతకు కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ఇవి మానవ జీవితానికి అవసరమనేవి. అలాగైతే ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క వాక్యం మనకు చాలా తేటగా తెలియజేస్తోంది, మనకు అవసరమైన వాటిని మనము పెంచుకోవాలని దేవుని యొక్క వాక్యం మనకు చాలా తేటగా తెలియజేస్తుంది. అదేంటి అని ఆలోచన చేసినట్లయితే, ప్రార్థనా సమయాన్ని మనం పెంచుకోవాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, రెండవదిగా వాక్యాన్ని పఠించేటువంటి సమయాన్ని మనం పెంచుకోవాలి, మూడవదిగా విశ్వాసాన్ని పెంచుకోవాలి, నాలుగవదిగా భక్తి జీవితాన్ని పెంచుకోవాలని దేవుని యొక్క లేఖనం మనకు తేటగా తెలియజేస్తోంది. అలాగైతే ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రార్థనా సమయాన్ని మనము ఎంతగా దేవుని యొక్క సాన్నిధ్యంలో మనం కనిపెడతా ఉన్నాం. కాబట్టి నిత్యముగా మనం ప్రార్థన చేసినప్పుడు మన సమయాన్ని మనము ఆయనకి ఇస్తున్నాము అనేటువంటి సత్యాన్ని గమనించాలి. అంతేకాదు ప్రాధేయపడి ఆర్థిస్తున్నాము అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. కాబట్టి ప్రార్థనలో ముందుగా మనము ఆయన్ను స్తుతిస్తున్నాం. మన పట్ల ఆయనకున్న ప్రేమ సంకల్పం ఎంత గొప్పదో, మన పట్ల ఆయన చేసినటువంటి త్యాగము, ఆ రక్షణ కార్యము ఎంత గొప్పదో దానిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు మనం స్తుతి చెల్లించేవారుగా ఉంటున్నాము. అంతేకాదు మన యొక్క అవసరాల నిమిత్తమై ఆయన సన్నిధిని మనం ప్రార్థన చేసుకుంటున్నాము. మన యొక్క అక్కర్ల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము, దేశం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము, అనేకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. అలాగైతే ప్రియమైనటువంటి వాళ్ళరా, మన జీవితంలో ఈ నూతన సంవత్సరంలో ప్రార్థనా సమయాన్ని మనం పెంచుకునేటువంటి రీతిగా ఉన్నామా లేదా? గత సంవత్సరంలో ఎంత సమయము ప్రార్థనా సమయానికి మనం ఖర్చు పెట్టాం? ఎంత సమయము దేవుని యొక్క సన్నిధిని మనము శిరం వంచి ప్రార్థన చేశాము అనేది మనం ఎంతైనా ప్రశ్నించుకునుట ఆవశ్యకమని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థనా జీవితం గురించి దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చూసినట్లయితే, కీర్తనలు 5వ కీర్తన 2-3 చరణాలు కనుక మనం చూసినట్లయితే, నా రాజా నా దేవా నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించున్నాను. 3వ చరణం, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందునని కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు. ఏమని సంబోధిస్తున్నాడంటే, నా రాజా నా దేవ నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థిస్తూ ఉన్నాను. అవును, రాజుగా దేవుడిగా ఎంపిక చేసుకుంటున్నాడు కీర్తనాకారుడు. అంతేకాదు ఉదయాన్నే కంఠస్వరాన్ని ఎవరికి వినిపిస్తూ ఉన్నాడంటే, దేవునికి వినిపిస్తూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. అంతేకాదు ఈ ప్రార్థనా జీవితం గురించి ఆలోచన చేస్తే, ఆయన సన్నిధిని సిద్ధపడుతున్నాడు, సిద్ధం చేసుకున్నాడు అనేటువంటి సత్యము కూడా ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కీర్తనాకారుడు దావీదు యొక్క ఉన్నతమైన స్థాయి ఏంటంటే,
ప్రార్థన అనుభవం కలిగినటువంటి జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు యొక్క గొప్ప అనుభవం ఏంటంటే దేవుణ్ణి ఆర్ధించేవాడుగున్నాడు, దేవుణ్ణి ప్రార్థన చేసేవాడుగున్నాడు. ఉదయాన్నే వేకమునే ఆయన సన్నిధిని వెతికేటువంటి దైవజనుడిగా మనం చూస్తూ ఉన్నాం. అవును బైబిల్లో మనం చూసినట్లయితే ప్రార్థన వీరులు అనేక మందిని మనం చూస్తాము. అలాగైతే ప్రియమైనటువంటి వాళ్ళరా, మన జీవితంలో ఎంతవరకు దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేయగలుగుతున్నాం? ఏదో మన అక్కర కొలది ప్రార్థన చేస్తూ ఉన్నామా, లేక మన యొక్క కోరికల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా? అది కాదు కానీ మనము సంపూర్ణంగా ఆయనకు లోబడిపోయి ఆయనకు విధేయత మనం చూపించి ఖచ్చితంగా మన జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో తగ్గించుకుని గనక మనం ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థనకు ప్రతిఫలం కూడా ఉంటుంది అనేటువంటి సత్యాన్ని కూడా మనం గమనించాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి, ప్రార్థనా సమయాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి, అది దేవుని యొక్క చిత్తం. కాబట్టి ఏదో కొన్ని నిమిషాలు ప్రార్థన చేస్తే చాలదు కానీ నిత్యముగా మనకు సమయం ఉన్నప్పుడల్లా మనం ప్రార్థన చేసుకుంటే ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, మన యొక్క మనవులను ఆయన అంగీకరిస్తాడు, అంతేకాదు మన ప్రార్థనలకు ప్రతిఫలం కూడా ఇస్తాడు అనేటువంటి సత్యాన్ని గమనించాలి. కాబట్టి ఈ దినాల్లో ఆలోచించేస్తూ ఉంటే క్రైస్తవ కుటుంబాల్లోనే ఈ ప్రార్థనా సమయము లోపిస్తున్నటువంటి విధానము చూస్తూ ఉన్నాం. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇదివరకు ఎంతో చక్కని రీచ్లో అందరూ కూడా కలుసుకుని దేవుని యొక్క సన్నిధిని ఆ ప్రార్థన చేసే అనుభూతిని వారు పొందుకునేవారు, అనగా కుటుంబ ఆరాధన వారు చేసేవారు. మరి వారు పాటలు పాడుకొని దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని కుటుంబ పరంగా ప్రార్థించేవారు ఉన్నారు. కానీ ఆ దినాల్లో ఆ విధంగా ఉండేవారు, ఈ దినాల్లో అవి ఏమవుతున్నాయంటే తగ్గిపోతున్నటువంటి పరిస్థితులు చూడగలుగుతున్నాం. అలాగైతే ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి, దేవుడు మనకు కావలసిన వాటిని అన్నిటి కూడా అని ఇచ్చాడు. నీకు ఉండటానికి చక్కని నివాసాన్ని ఇచ్చాడు, అంతేకాదు ధరించుకోవడానికి వస్త్రాన్ని ఇచ్చాడు, అంతేకాదు తినుటకు ఆహారాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. అలాంటప్పుడు ఆ ప్రభువు చెంత మనం ఎంత సమయాన్ని మనం కనిపెట్టాలి? దినానికి మనకు దేవుడు 24 గంటలు ఇచ్చాడు సమయాన్ని. అలాగైతే కొన్ని నిమిషాలు కొన్ని గంటలు కూడా మరి ఆయన సన్నిధిని కనుక మనం ప్రార్థించినా కానీ అది చాలదు ప్రియమైనటువంటి వాళ్ళ. ఎందుచేతనంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు, మన కొరకు చేసినటువంటి త్యాగం ఎంత గొప్పదో దేని యొక్క వాక్యం మనకు చాలా తేటగా తెలియజేస్తుంది. ఆయన తను తాను తగ్గించుకొని ఎంతగా రిక్తిగా చేసుకుని ఆయన కూడా మరి వేకువనే ఆయన దేవుని యొక్క సన్నిధిని ప్రార్థించేటువంటి అనుభవము మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఆయన దేవుని కుమారుడు కూడా ఆయన ప్రార్థన ఎంత గొప్పదో మనం చూస్తాం. ప్రియా దేవుని బిడ్డలారా, గెచ్చమని వనమందు కూడా ఆయన ప్రార్థన అనుభవాన్ని గురించి మనం చూస్తాం. ప్రియా దేవుని బిడ్డలారా, అలాగైతే శిష్యులకు కూడా మనం చూస్తాము ఆయన పరలోక ప్రార్థన నేర్పించిన విధానం కూడా మనం చూస్తాం. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి ఆలోచించండి, మన జీవితంలో ఎంతవరకు ప్రార్థన సమయాన్ని మనము దేవునికి ఇస్తూ ఉన్నాము? అలాగైతే నీ జీవితంలో ఎంత సమయం ఇచ్చినా అది మంచిదే. నీ యొక్క వ్యక్తిగత ప్రార్థన దేవునికి ఇష్టం, నీ కుటుంబ ప్రార్థన దేవునికి ఇష్టం. కాబట్టి నీ వ్యక్తిగత ప్రార్థన ఎక్కువగా గనక నీవు ఆయన సన్నిధిని అనుభవిస్తే గనక నీ యొక్క జీవితంలో నువ్వు ఎలాగుంటావంటే దేవుని కొరకు నిలిచి ఉంటావు అనేటువంటి సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి దావీదు యొక్క ఒక ఉన్నతమైన అనుభవం ఏంటో మనం చూస్తే ఇక్కడ చూస్తాం. చూడండి, కీర్తనలు 27:7 మనం చూస్తూ ఉన్నాము. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. చూడండి, దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, నా కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాను, దయతో నా యొక్క ప్రార్థన అంగీకరించి కరుణతో నాకు సమాధానం దయచేయమని ఎవరు కోరుతున్నారంటే కీర్తనాకారుడు కోరుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కరుణ కలిగినటువంటి దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు అని దేవుని యొక్క వాక్యం మనకు చాలా తేటగా తెలియజేస్తోంది. కాబట్టి అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడినని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తోంది. అలాగైతే ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది జీవితంలో చూడగలిగితే అనేక రీతిలుగా దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని వారు కోరుతారు, చాలా సంతోషం. అలాగైతే
మీకు మీరుగా కూడా ఎంతైనా ప్రార్థన చేసుకోవడము మంచిదని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుని యొక్క సేవకునిగా నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అలాగైతే ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు మనము దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తూ ఉన్నామో. మరొక వాక్యాన్ని చూస్తే గనక 63వ కీర్తన మొదటి చరణము ఈ విధంగా తెలియజేస్తోంది. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతును. ఎంత మంచి మాట ఈ చరణలో ఆ మాట గమనిస్తాం. దేవా, నీవే నా దేవుడవు, అంతేకాదు వేకువనే నిన్ను వెతుకుదును అనేటువంటి మాట ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి ఆ ప్రభువును మనము ఉదయాన్నే మనం కలుసుకోవాలి. ఎందుచేతంటే ఆ ప్రభువును కలుసుకునే మన దినచర్య ప్రారంభిస్తే గనక అదెంతో ధన్యకరమని కూడా మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు ప్రార్థన లేకుండా మనం బయటకు వెళ్ళిపోతూ ఉంటాం. కొన్నిసార్లు ప్రార్థన పర్వాలేదులే అనుకుంటూ ఉంటాం. అది ఎంతమాత్రం కూడా మంచిది కాదు. కానీ ఆ ప్రభువును మనం దర్శించుకుని ఆ విధంగా మన దినచర్య గనక ప్రారంభిస్తూ ఉంటే అది దేవునికి ఎంతో ఇష్టమని కూడా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గమనించాలి. గమనించండి, 119 కీర్తన 164 చరణాన్ని గనక మనం ఆలోచిస్తే గనక, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 నేను నిన్ను స్తుతించున్నాను. ఎంత మంచి మాట, నీ న్యాయ విధులను బట్టి దినానికి నేను 7 నిన్ను స్తుతించున్నానని కీర్తనకారుడైన దావీదు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు యొక్క అనుభవాన్ని మనం చూస్తే గనక ఎక్కడో గొర్రెలు కాచుకునేటువంటి ఆ దావీదును దేవుడు అంగీకరించాడు, దేవుడు ప్రేమించాడు. ఎందుచేతంటే దావీదులో ఆ విధేయత మనం చూస్తాం. దేవుని కొరకైన సిద్ధపాటును మనం చూస్తాము. దేవుని యొక్క సన్నిధిని అనుభవించేవాడిగా ఉన్నాడు అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా మరి దావీదును పిలిచి అభిషేకించి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే మరి ఆ ప్రవక్త అయినటువంటి సమయోల చేత అభిషేకించి గొప్ప రాజుగా చేసినటువంటి ఒక అనుభవాన్ని మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక రాజు మహా చక్రవర్తి, ఆ చక్రవర్తి అయిండు కూడా దినానికి 7 ప్రార్థన చేస్తుంటే నీవు నేను ఎపాటి వారం ఒకసారి గమనించండి. ఆ మహారాజు చక్రవర్తి దినానికి ఒక్క మారు కాదమ్మా. దయచేసి గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, 7 ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. కాబట్టి కనీసం 2 పర్యాయాలన్న, అనగా ఉదయకాలము సాయంకాలమైన మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా, లేక ఉదయకాలము మధ్యాహ్నము సాయంకాల పూట మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా? ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మన యొక్క ప్రార్థనా సమయాన్ని ఎంత పెంచుకోవాలో ఆలోచించండి. అవును, ఆ పరలోకానికి మనం చేరుకోవాలంటే ఖచ్చితంగా ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి, మన జీవితంలో ఆయన సన్నిధిని మనం అనుభవించాలి. ఆయన సన్నిధి యొక్క ప్రార్థనా జీవితం మనకు ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు చాలా తేటగా తెలియజేస్తున్నటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. అవును, నీ ప్రార్థనా జీవితాన్ని పెంచుకుంటే అది నీకు ఆశీర్వాదము, నాకు కూడా ఆశీర్వాదకరమని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 2వదిగా మనం చూసినట్టయితే వాక్యాన్ని పఠించుట, దేవుని యొక్క వాక్యాన్ని పఠించుట, లేక దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానము చేయుట, అది ఎంతైనా మంచిది. వాక్యాన్ని పఠించేటువంటి ఆ స్థితిని మనము పెంచుకోవాలి. కాబట్టి ఎంతగా మనము పెంచుకుంటా ఉన్నామో ఆలోచించండి. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని అనుదినము కూడా క్రమము తప్పకుండా మనము గనక పఠించినట్లయితే, ధ్యానం చేసినట్లయితే, అది కూడా వాక్యం కూడా నిన్ను ఏం చేస్తుందంటే దేవునిలో నడిపిస్తుంది, దేవుని కొరకు జీవింప చేస్తుంది అనేటువంటి సత్యాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి కీర్తన 2వ చరణంలో మనం చూస్తాము, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎంత మంచి మాట, గమనించండి, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించేటువంటి వాడు, అంతేకాదు దివారాత్రము కూడా దానిని ధ్యానించేవాడు ఎలాగున్నాడంటే ధన్యుడిగా ఉన్నాడు, వాడు దీవించబడేవాడు ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం చూస్తున్నాం. అలాగైతే ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి, ఎంతవరకు మనము దేవుని యొక్క వాక్యాన్ని పఠిస్తూ ఉన్నాము, ఎంతవరకు మనము వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. ఆనాడు సంఘ పరిస్థితి మనం చూసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆదిమ సంఘాన్ని చూస్తే గనక వారు వాక్యమందు ఎంతో అభివృద్ధి చెందారు. అపోస్తలుల యొక్క బోధ వారు అంగీకరించారు. వాక్యంలో మరి వేరు పారై వారు నిలిచారని ఆ సత్యము దేవుని యొక్క వాక్యం మనకు చాలా
తేటగా తెలియజేస్తోంది. అలాగైతే ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి, ఈ దినాల్లో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మరి కుటుంబ పరంగా ఆలోచించినట్లయితే తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లలను ఏం చేస్తారంటే వారిని సిద్ధం చేసి స్కూల్కి చక్కగా వారిని పంపిస్తూ ఉన్నారు. మంచిది. అలాగైతే వారి కొరకు మీరు ప్రార్థన చేశారా? వారిని కూడా ప్రార్థన చేసుకోమని కోరారా? అంతేకాదు, వారికి వాక్యాన్ని చదివి వినిపించారా, లేక వాక్యాన్ని చదువుకోమని మీరు కోరారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. నిజానికి అవి కొన్ని కుటుంబాల్లో కనరావట్లేదు. వారికి కేవలము ఈ లోకపరమైన జ్ఞానం గురించి ఆలోచన చేస్తున్నారు. మంచిదే, ఈ లోకపరమైన జ్ఞానము అవసరమే. అలాగైతే ఈ దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి వాక్యము ఇంకా ఉన్నతమైంది అనేటువంటి సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఈ వాక్యాన్ని గనక వారికి నేర్పించినట్లయితే, ఈ వాక్యాన్ని పఠించుటకు వారికి ఆ సమయం గురించి వారికి తెలియజేసినట్లయితే వారు క్రమమైన రీతిలో వారు నడుస్తారు అనేటువంటి సత్యాన్ని మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాదు 119:105 చరణంలో గనక మనం చూసినట్లయితే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు ఎలాగుందంటే వెలుగునైనదని దేవుని యొక్క వాక్యం మనకు చాలా తేటగా తెలియజేస్తోంది. కాబట్టి ఆలోచించండి. అవును, వెలుగు మార్గము దేవుని యొక్క వాక్యము. అవును, యేసు ప్రభు జ్ఞాపకం చేశారు, నేను లోకానికి వెలుగై ఉన్నాను, నా వెలుగులో మీరు ఉండండి, నా వెలుగులో మీరు జీవించండి. ఆయన తెలియజేస్తున్నటువంటి ఆ సందర్భాన్ని మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని పఠించేటువంటి అనుభవం నీకుందా? వాక్యాన్ని ధ్యానించేటువంటి అనుభవం నీకుందా? వాక్యాన్ని క్రమముగా మనం చదువుతున్నామా? వాక్యాన్ని క్రమం తప్పకుండా మనం చదువుతున్నామా? 66 పుస్తకాలు, 1189 అధ్యాయాలు దేవుడు ప్రేమించి మనకు ఈ ప్రేమ లేఖ అనిచ్చున్నాడు. అలాగైతే ప్రతి దినము కూడా ఆయన ప్రేమను రుచించే వారికి ఉండాలంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం పఠించాలి, ధ్యానం చేయాలి. అది దేవుని యొక్క ప్రేమ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు కూడా ఒక ఆమెతో మాట్లాడుతున్నారు. Luke 11:21 కనుక మనం చూస్తే కనుక, అవును గాని దేవుని యొక్క వాక్యాన్ని విని దాన్ని గైకొని వారు మరీ ధన్యులు. ఎంత మంచి మాట! యేసు ప్రభు వారు జ్ఞాపకం చేస్తున్నారు అదేంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని విని దాన్ని గైకొని ఆ పరిస్థితి కనుక వారి జీవితంలో ఉన్నట్లయితే వారు ధన్యులుగా ఉంటున్నారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అసలు వాక్యం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే వాక్యం. యోహాను సువార్త 1:9 మనకు చాలా తేటగా తెలియజేస్తోంది. కాబట్టి ఆలోచించండి, వాక్కు ఎవరు, వాక్యం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఈ వాక్యాన్ని చదువుతుంటే ఆయన ఈ వాక్యంలో ఉన్నారు. ఆయన నీతో మాట్లాడతారు, నాతో మాట్లాడతారు. ఎలాగంటే వాక్యం ద్వారా అనేటువంటి సత్యాన్ని గమనించాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యమందు ధ్యానము చేయటంలో ఎంతవరకు మనము ఆ శ్రద్ధ కలిగి ఉన్నాము? ఒకవేళ అశ్రద్ధ గనక కలిగి ఉంటే గనక ఈరోజైనా మీ యొక్క బైబిల్ని తెరవండి, వాక్యాన్ని చదవడానికి ప్రారంభించండి. ఎందుచేతనంటే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా మనం చదివినప్పుడు, పఠించినప్పుడు మరి మనకు తెలియనటువంటి విషయాలు దేవుని యొక్క సందులో మోకరించి అడిగినప్పుడు కూడా ఆయన మనకు బయలుపరుస్తాడు అనేటువంటి సత్యాన్ని గమనించాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, ఆలోచించండి. ఏవైనా నూతనమైనటువంటి కార్యాలు విషయాలు గనక ఈ శాస్త్రజ్ఞుల్లో మరి చేసినట్లయితే నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని వారు చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తాం. అలాగైతే ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. వాక్యాన్ని మనము క్రమంగా పఠించాలి. ఆ సమయాన్ని మనము పెంచుకోవాలని కూడా అర్థం చేసుకోవాలి. Luke 10:40 కనుక మనం చూసినట్లయితే, మార్త విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన దిగొచ్చి, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరుని నన్ను విడిచి పెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయుటకు ఆమెతో చెప్పమనేను. చూడండి, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము యేసు ప్రభు గారు బేతని దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తాము. అక్కడ ఎవరున్నారంటే మార్తా మరియలు ఉన్నట్లుగా మనం చూస్తాము. మార్తా ఏం చేస్తుందంటే విస్తారమైన పని పెట్టుకున్నది. మరి ఏం చేస్తుందంటే యేసయ్య దగ్గర కూర్చుని యేసయ్య మాటలు వింటున్నది. వాక్యం ఆయనే కాబట్టి ఆ మాటలు వింటున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే దయతో మరి ఆమెను పంపించు నా సహోదరి మరియను, అయినా నీకు చింత లేదా ప్రభువా అంటే
యేసుప్రభు వారు జ్ఞాపకం చేస్తున్నారు, నీవైతే ఆ విస్తారమైన పనులు పెట్టుకున్నా కానీ మరి అయితే శ్రేష్టమైన దాన్ని ఎన్నుకున్నది. అదేంటంటే ఆమె నా యొద్ద కూర్చుని నా మాటలు వినటానికి ఇష్టపడుతుంది కాబట్టి, ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది కాబట్టి ఆమె యొద్ద నుండి అది తీసివేయబడదని యేసుప్రభు వారు జ్ఞాపకం చేశారు. కాబట్టి ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి నీ జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుతుంటే నీ మనసుకు నెమ్మదిస్తుంది, నీ ప్రాణానికి సేద తీరుస్తుందని కూడా దేవుని యొక్క వాక్యం మనకు చాలా తేటగా తెలియజేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే కనుక యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునుడి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా గ్రంథాన్ని అంట ఏం చేయాలంటే పరిశీలించి చదువుకోమని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. అవును చదువుకుంటూ వెళ్తూ ఉన్నాం, మంచిదే, పరిశీలన చెయ్యాలి. ఆ పరిశీలనతో కనుక మనం చదువుతుంటే ఆ వచన భాగం ఏంటో, ఆ స్థితి ఏంటో, అది ఏమైనది కూడా మనకు అర్థమవుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఒకవేళ మనకు సరిగ్గా అర్థం కాకుండాట్లయితే మీ స్థానిక సంఘంలో దైవ సేవకులు ఉంటారు కాబట్టి, దైవ జనులు ఉంటారు కాబట్టి వారి దగ్గరికి వెళ్ళి అడిగినట్లయితే వారు చక్కగా వారు మీకు సరైనటువంటి రీతిలో వాక్య ఆ సందర్భాన్ని అంటే అర్థమయ్యే రీతిలో మీకు ఏదైతే డౌట్ ఉన్నదో అది కూడా వారు చక్కగా చెప్పడానికి దేవుని యొక్క చిత్తాన్ని బట్టి వారు ఎంపిక చేయబడ్డారు అనేటువంటి సత్యాన్ని కూడా మీరు గమనించాలని ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఇక మూడవదిగా మనం ఆలోచించినట్లయితే విశ్వాసం. విశ్వాసములో మన విశ్వాస జీవితము పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒకరోజు కంటే ఒకరోజు విశ్వాసము పెరగాలి, ఆ స్కేలు పరిమాణం పెరగాలి. అది దేవుని యొక్క మంచి ప్రేమ. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, నీ పట్ల నా పట్ల కూడా ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనం గమనించాలి. అబ్రహామును గురించి కనుక మనం ఆలోచించినట్లయితే ఆదికాండము 12వ అధ్యాయంలో మనం చూస్తాము, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఆ మాట నమ్మాడు, ఆ మాట నమ్మి బయటకు వచ్చాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు ఎంత విశ్వాసం ఉంచాడో మనం చూస్తాం. అవును, అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. 100ఏళ్ల వయస్సులో స్వచ్ఛంగా కుమారుణ్ణి పొందుకున్నాడు. ఎందుచేతంటే దేవుని యొక్క మాటను నమ్మాడు, ఒక విశ్వాస వీరుడని కూడా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తోంది. అలాగైతే మన విశ్వాసం ఎంతవరకు మనం పెంచుకుంటూ వెళ్తూ ఉన్నాం, విశ్వాసంలో అభివృద్ధి చెందాలని దేవుని యొక్క వాక్యం మనకు చాలా తేటగా తెలియజేస్తున్న విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. గమనించండి కొలసీ పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యంలో కనుక మనం చూసినట్లయితే, క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసం చూచి ఆనందించుచున్నాను. పౌలు గారు ఈ మాట కొలసీలో ఉన్నటువంటి వారికి తెలియజేస్తున్నాడు, రాస్తున్నాడు లేక. క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసాన్ని నేను చూస్తూ ఉన్నాను, దాన్ని బట్టి ఆనందిస్తున్నాను. ఇది ఎలాంటి విశ్వాసం అంటే స్థిరమైన విశ్వాసం. కాబట్టి గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు కూడా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటారు, మీరు నమ్మినట్లయితే నా వలన మీరు కార్యాలు చూస్తారు, అంటే మీరు విశ్వసించినట్లయితే కార్యాలు మీరు చూస్తారు అని ఆయన జ్ఞాపకం చేసిన సందర్భాలు మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆలోచించండి, ఇక్కడ స్థిర విశ్వాసాన్ని మనం చూస్తూ ఉన్నాం. స్థిర విశ్వాసం అస్థిరమైన విశ్వాసం కాదు, కానీ స్థిరమైన విశ్వాసం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క విశ్వాసం ఎలా ఉండాలంటే స్థిరమైన విశ్వాసంగా ఉండాలి. అయితే ఆ స్థిర విశ్వాసములో మనము ఏమవుతున్నామంటే అభివృద్ధి చెందుతున్నాం అనే సత్యాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. గమనించండి మరొక లేఖనం మనం చూస్తాము, పౌలు గారు తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తాము, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే అంటున్నాడు అక్కడ. గమనించండి ఇది ఎలాంటి విశ్వాసం అంటే నిష్కపటమైనటువంటి విశ్వాసం, దాని నుండి కలిగేదే ఆ ప్రేమ. గమనించండి ఇది నిష్కపటమైన విశ్వాసం, ఇది ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఏంటంటే నిష్కపటమైన విశ్వాసము మనం ఎవరి యందు ఉంచాలంటే దేవుని యందు ఉంచాలని దేవుని యొక్క వాక్యం మనకు చాలా తేటగా తెలియజేస్తోంది. ప్రియ దేవుని బిడ్డారా ఆలోచించండి, మన జీవితంలో ప్రార్థనా సమయాన్ని మనం పెంచుకుంటూ వెళ్తున్నామా? మన జీవితంలో వాక్యాన్ని పఠించుటలో మనం పెంచుకుంటూ వెళ్తున్నామా? మన జీవితంలో విశ్వాసములో
మరి పెంచుకుంటూ వెళ్తూ ఉన్నామా లేక అబుద్ధి మనం చెందగలుగుతున్నామా అనే సత్యాన్ని గమనించాలి. కాబట్టి నీ జీవితంలో ఈ విషయాలు అర్థం చేసుకోవాలని నేను జ్ఞాపం చేస్తూ ఉన్నాను. ఇక చివరగా నాలుగవదిగా మనం చూస్తూ ఉన్నాము, భక్తిలో మనము పెంచుకుంటూ వెళ్ళాలి, అనగా భక్తి యందు అభివృద్ధి చెందాలి. అది దేవుని యొక్క ప్రేమ. గమనించండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6:6 కనుక మనం చూసినట్లయితే, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సంతుష్టి సహితమైనటువంటి ఏ భక్తి అంటే దైవ భక్తి. ఎంత గొప్ప మాట గమనించండి, సంతుష్టి సహితమైన భక్తి, అది దేవునికి ఎంతో ఇష్టం, అది గొప్ప లాభకంగా మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే సంతుష్టి సహితమైన భక్తిని మనం చేస్తూ ఉన్నామా, అది పెంచుకుంటూ వెళ్తూ ఉన్నామా మన జీవితంలో? ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి మన జీవితంలో ఈ స్థితిని కలిగి ఉంటే కనుక మనం ఏమవుతున్నామంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో మనం నడుస్తున్నాం. కాబట్టి వారు ధన్యులని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తోంది. కాబట్టి సంతుష్టి సహితమైన భక్తిని మనం చేయాలని కూడా దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తోంది. యోబు గ్రంథము 20:28 కనుక మనం చూసినట్లయితే యోబు గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నాడు. ఆలోచించండి, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, అంతేకాదు దుష్టత్వం విడుచుటయే వివేకమనియు ఆయన అంట నరులకు ఏం చేస్తానంటే సెలవిస్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డారా, యోబుని గురించి కనుక మనం చూసినట్లయితే యోబు గ్రంథం 1:1 మనం చూస్తాము. యోబు ఎటువంటి వాడంటే యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, అంతేకాదు చెడుతనాన్ని విసర్జించి దేవుని కొరకు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం చూస్తాను. అలాగైతే ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి, భక్తి జీవితంలో మనం అంతకంత కూడా ఎదిగిపోవాలి. కాబట్టి యోబు యొక్క భక్తి జీవితం చూస్తే గనక శ్రమలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, శరీరం ఎంతగానో వ్యాధి చేత నిండిపోయింది, అయినా కానీ భక్తి జీవితాన్ని అతడు పెంచుకున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం చూస్తాం. అందుకే దేవుని చేత కూడా ఇతడు వంటి వాడు భూమి మీద లేడు, యథార్థవంతుడు ఇతడు అని ఛాలెంజ్ చేసినటువంటి అనుభవాన్ని మనం లేఖనాల్లో మనం చూస్తాము. సాతనుడు శోధించాడు, కానీ ప్రియ దేవుని బిడ్డరా, భక్తి జీవితంలో ఏమాత్రం కూడా తీసిపోలేదు, దేవుని కొరకు నిలిచిపోయాడు, అందుకే మరలా తిరిగి గొప్ప దీవెన పొందుకున్నాడు అనేటువంటి సత్యము యోబుని గురించి లేఖనాల్లో మనం చూస్తాం. అలాగైతే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనా సమయాన్ని మనం పెంచుకుంటున్నామా? వాక్యాన్ని మనం జాగ్రత్తగా మనము చదువుతూ ఆ సమయాన్ని మనం పెంచుకుంటున్నామా? అలాగే విశ్వాస జీవితంలో మనము ఎదుగుతున్నామా? అలాగే భక్తి జీవితంలో మనం అభివృద్ధి చెందుతున్నామా? అలాగైతే ప్రియ దేవుని బిడ్డారా, ఆలోచించండి, ఈ విషయాల్లో కనుక మనము మన సమయాన్ని పెంచుకుంటే కనుక దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఆ రీతిగా మనము ప్రభువులో ఉందాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. శ్రోతలకు యేసుక్రీస్తు నామముల శుభములు. దైవ సేవకులు మా తండ్రి గారు ఎన్ శుభాకర్ గారు దైవ సందేశం ద్వారా ఆత్మీయ మేలులు పొందవలెనని మా ప్రార్థన. మీ ప్రార్థన అవసరం కొరకు మా సెల్ నంబర్ 9440993708, మరి యొక్క సెల్ నంబర్ 9000880471.